హాయ్ వెల్కమ్ టు ఇస్పాట్ మహిళా యూట్యూబ్ ఛానల్ బై స్వాతి సురేష్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే వాచ్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్ విష్ యు ఏ వెరీ వెరీ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు యువర్ ఫ్యామిలీ బై స్వాతి సురేష్ ఈరోజు హైదరాబాద్ ఫేమస్ బగారా రైస్ ఎలా చేస్తారో తెలుసుకుందాం తెలంగాణలో ఏ మ్యారేజ్కి వెళ్ళినా దావత్కెళ్ళినా మనకు భోజనాల్లో కనిపించే స్పెషల్ ఐటమ్ బగారా రైస్ చుట్టాలు వస్తున్నారా ఫ్రెండ్స్ వస్తున్నారా ఏమాత్రం టెన్షన్ పడకండి సింపుల్గా బగారా రైస్ చేసేద్దాము ఓకే ఇప్పుడు మనం ఈ బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బాస్మతి రైస్ వన్ కేజీ బియ్యం కొలత గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను ఆనియన్స్ టూ నేను బగారా రైస్లో చిల్లీ పౌడర్ యాడ్ చేయనండి అన్నీ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను అందుకని నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసుకున్నాను క్యారెట్స్ టూ పుదీనా ఒక కట్టని ఆకులు తుంపి పెట్టుకున్నాను ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొంచెం పసుపు ఉప్పు రుచికి సరిపడినంత వన్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడుతుంది ఈ నేను ఫోర్ వన్ కేజీ కాబట్టి నేను సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఒక్కొక్కసారి బియ్యం వదువుతుందని దానికి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవచ్చు అప్పుడు నెయ్యి ఒక టీ స్పూన్ ఆయిల్ సరిపడినంత బిర్యానీ సామాను జాజికాయ జాపత్రి స్టార్ ఎన్సే లవంగాలు దాల్చిన చెక్క నల్ల యాలకులు మరాఠీ మొగ్గ మరియు షాజీరా అలాగే బిర్యానీ ఆకు జీడిపప్పు యాలకులు ముందుగా బాస్మతి రైస్ని నీళ్లు వేసి కడుక్కుందాము కడిగంటే బాగా రఫ్గా కడగకూడదండి మనం జెంటిల్గా కడుక్కుంటే ఆ బాస్మతి రైస్ విరిగిపోకుండా పొడవుగా వస్తుంది అన్నం కడిగిన తర్వాత నీళ్లు వంచేసి పక్కకి పెట్టుకుందాం ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ గిన్నె తీసుకొని అడుగున ప్లేట్ వేసుకొని దాన్ని పెట్టుకున్నాను దీనిలో మనం సిక్స్ కప్స్ వాటర్ పోసుకున్నాను ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి లవంగాలు షాజీరా తుంపి పెట్టుకున్నటువంటి పుదీనాలో కొంచెము యాలకులు దాల్చిన చెక్క వేసి మూత పెట్టుకుందాం ఈ వెసర కాగే లోపల ఒక మొక్కిడి తీసుకొని దానికి టీ స్పూన్ నెయ్యి వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని వే కాగనిద్దాం ఆయిల్ కాగిందండి ఇప్పుడు దీనికి మనం బిర్యానీ ఆకు మరియు ఇతర బిర్యానీ సామాను అలాగే కాజు ఇంకా యాలకులు అన్నీ యాడ్ చేసి చక్కగా వేయించుకుందాం దీనికి పెట్టుకున్నటువంటి క్యారెట్టు ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసి చక్కగా కలుపుకుంటూ ఉల్లిపాయని మంచిగా వేగనివ్వాలి అలాగే ఇప్పుడు దీనికి రైస్లో వేగ మిగిలిన పుదీనాని నేను యాడ్ చేసి దాన్ని కూడా కలుపుతున్నాను ఇప్పుడు దీనికి కొంచెం సాల్టు మరియు పసుపుని యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఈ ఉల్లిపాయ వేగే లోపల అన్నం ఎసర కాగిందేమో చూద్దాం చూశారు కదా వాటరు మరుగుతున్నాయి ఇప్పుడు దీనికి మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేద్దాము ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల అన్నం ముద్ద ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాం బియ్యం యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల అన్నంకి ఎంత కరెక్ట్గా సరిపోతుంది అనేది సాల్ట్ మనకు తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోయింది దీనికి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాని యొక్క పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని సగంగా ఉడికినటువంటి అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి ఇక్కడ అన్నంలో వాటర్ కింద ఉన్నాయండి ఒకవేళ అన్నం వదిగి మీకు నీళ్లు సరిపోవు అనిపిస్తే ఇక్కడ మీరు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా చూసుకొని సరిగ్గా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని అన్నాన్ని ఉడకనివ్వాలి బగారా రైస్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీనికి నేను కొంచెం కొత్తిమీర చల్లుకొని కలిపి మూత పెట్టుకుంటున్నాను ఈ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది చూశారు కదా టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే బగారా రైస్ రెడీ అయిపోయిందండి దీన్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బగారా రైస్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ తెలిపండి అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ